हाय फ्रेंड्स वेलकम टू अचीवर्स अकाडमी ना पेर डाक्टर कोम्मूरी नरसिंहाराव नेनु गत 11 संवत्सरालुगा तेलंगाना मरियु अदे विधंगा आंध्र प्रदेश लो टेट मरियु डीएससी की संबंधी एन्नो कोचिंग इंस्टिट्यूट्लल्लो चाइल्ड डेवलपमेंट अंड पेडगॉजी की संबंधी 30 की 30 मार्क्स मनं चेप्पडं जरुगुतुंदि मरी एन्नो रकालैनटुवंटि बैचिलकि नेनु चाइल्ड डेवलपमेंट अंड पेडगॉजी की संबंधी अदे विधंगा बीएड कॉलेज डीईडी कॉलेज लो कूडा सैकालजी फैकल्टीगा पनिचेयडं जरिगिंदि मरी चाइल्ड डेवलपमेंट अंड पेडगॉजी की संबंधी ముఖ్యంగా కొన్ని విషయాల గురించి చర్చించుకుంటే ఈ మధ్య కాలంలో బీఈడికి సంబంధించి 2-3 సార్లు బుక్స్ మారినటువంటి పరిస్థితి ఉంది మరి గతంలో ఉన్నటువంటి పుస్తకాలకు సంబంధించి టెట్ సిలబస్ అనేది ఇవ్వటం జరిగింది మరి ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఇయర్స్ మన నుండి చూస్తే బీఈడిలో మీరు చదువుకున్నటువంటి సిలబస్కు అదే విధంగా టెట్ లో ఉన్నటువంటి సిలబస్ కు చాలా అంతరం అనేది ఉంది 2011 నుండి టెట్ సిలబస్ ఇదే విధంగా ఉంది కానీ మనకు 2-3 సార్లు బుక్స్ మారినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే బీఈడి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి దాంట్లో కనీసం ఒక 30% కూడా మనకు టెట్ సిలబస్ లో కలిసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ మధ్య కాలంలో ఎవరైతే బీఈడి డీఈడి ఆస్పిరెంట్స్ ఉన్నారో చదివినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా పాత పుస్తకాలు గ్యాదర్ చేసుకోవాలి తెలుగు అకాడమీ బుక్స్ అదే విధంగా నేను చెప్పినటువంటి క్లాసెస్ ఇవన్నీ వింటే తప్పనిసరిగా మనకు మంచి స్కోర్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి దీంతో పాటు సైకాలజీ అనగానే చాలా మంది అభిప్రాయం సైకాలజీ వినేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది వినేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నాం అప్పుడు మొత్తం అర్థమైనట్టుగానే ఉంటుంది కానీ తర్వాత మనం బుక్స్ తీస్తే ఏమీ అర్థం కానట్టుగా అన్నీ ఒకే విధంగా ఉన్నట్లు ఉంటుంది సార్ అని చాలా మంది విద్యార్థులు అభిప్రాయాలు తెలియజేశారు అదే విధంగా కొంతమంది ఫ్యాకల్టీ గాని అదే విధంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గాని చాలా మంది ఏం చెప్తారంటే సైకాలజీ అనగానే సైకాలజీ అప్లికేషన్ చాలా హార్డ్ చాలా చాలా ముఖ్యమైనది అని ఈ విధంగా చెప్తూ ఉంటారు సైకాలజీ ఒకటే ముఖ్యమైనది కాదండి 150 మార్కుల్లో ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా ముఖ్యమైనది కానీ మరి మనం సైకాలజీకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనం చూస్తే అంటే మనకు టెట్ సిలబస్ పరంగా ఫస్ట్ సైకాలజీ ఉంది మరి సైకాలజీ బిట్సే ఉంటాయి కాబట్టి ఆ సైకాలజీ బిట్స్ మంచిగా చేస్తే మనకు ప్రేరణగా పనిచేసి మిగతా సబ్జెక్టులు కూడా బాగా ఉత్సాహంతో ఆలోచించి మంచిగా స్కోర్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకే సైకాలజీ అనేది చాలా ముఖ్యమైనది మరి చాలా మంది చెప్తున్నటువంటి అభిప్రాయం ప్రకారం సైకాలజీ అంటే అప్లికేషన్ మరి సైకాలజీలో అప్లికేషన్ టైపు ప్రశ్నలు ఇస్తే ఎంత ప్రిపరేషన్ చేసినా కూడా మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది అంటున్నారు అది చాలా సరైనటువంటిది కాదు ఎందుకు అంటే సైకాలజీ అనేది మనకు సరైన విధంగా అవగాహన చేసుకుంటే సరైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తే తప్పనిసరిగా సైకాలజీలో కూడా 30కి 30 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా గత ప్రశ్నపత్రాలు మీరు ఎన్నైనా పరిశీలించండి సైకాలజీలో వచ్చేటువంటి ప్రశ్నలు 30 ప్రశ్నల్లో ఒక 22-23 ప్రశ్నలు శిశు వికాసం నుండి వస్తున్నాయి ఒక 7-8 బిట్లు మనకు అధ్యాపన శాస్త్రం లేదా పెడగాజీ నుండి వస్తున్నాయి పెడగాజీ నుండి వచ్చేటువంటి చాలా ప్రశ్నలు తప్పనిసరిగా డైరెక్ట్గా మన జ్ఞానానికి సంబంధించినవి అవగాహనకు సంబంధించినవి ఉంటాయి అదేవిధంగా మనకు శిశు వికాసానికి సంబంధించి కూడా మనం పరిశీలిస్తే తప్పనిసరిగా ఒక 3 నుండి 5 ప్రశ్నలు మాత్రమే కొంచెం అప్లికేషన్గా అడగటం జరుగుతుంది మిగతా అన్నీ కూడా జ్ఞానము మరియు అవగాహనకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు సైకాలజీ అనగానే ఇమీడియట్గా అప్లికేషన్ అని ఒక సందిగ్ధత అనేది వద్దు తప్పనిసరిగా ఒక 3-4 ప్రశ్నలు మాత్రమే ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది మరి అసలు అప్లికేషన్ ఏంటి
ఎందుకు సార్ అప్లికేషన్ ఏంటి అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనకు బ్లూమ్స్ వర్గీకరణ తెలుసు. బ్లూమ్స్ వర్గీకరణ బోధనా లక్ష్యాలుగా జ్ఞానం అవగాహన వినియోగం గురించి చెప్తాము. అంటే పిల్లవాడు సరైనటువంటి జ్ఞానాన్ని కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకోవాలి, నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ని అవగాహన చేసుకోవాలి, అవగాహన చేసుకున్నటువంటి దానిని అవసరం ఉన్న సందర్భంలో వినియోగించుకోవాలి లేదా అన్వయం చేసుకోవాలి. మరి దానిని మనం సైకాలజీకి లేదా ఏ సబ్జెక్ట్ చదివినా కూడా దాన్ని అప్లై చేసుకుంటే చాలా మంది విద్యార్థులు కేవలం జ్ఞానానికి మాత్రమే పరిమితమై ఉంటున్నారు. అంటే మనం చదివేటువంటి వే కేవలం జ్ఞానానికి సంబంధించిందిగానే ఉంటుంది, అవగాహన వినియోగం అనేది ఉండట్లేదు. అందుకే సైకాలజీలో అప్లికేషన్ గనుక వస్తే మనం దానిని పేజ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని సమగ్రంగా అవగాహన చేసుకుంటే తప్పనిసరిగా ఏ అప్లికేషన్ టైప్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికోసం ఏం చేయాలి? ఏం చేయాలంటే మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఏదైతే తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ మీరు కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నటువంటి జ్ఞానం కానీ నోట్స్ కానీ ఏదైతే ఉందో దాన్ని బాగా చదవటం, మీకు మీరుగానే కొన్ని ప్రశ్నలు తయారు చేసుకోవటం, ప్రశ్నలు ఏ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అనే వేలో గనక మీరు అవగాహన చేసుకుంటూ చదివితే మీరు అప్లికేషన్ కాదు ఏ విధంగా ఇచ్చినా కూడా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే నేను అందరికీ టెట్ సీటెట్ అదేవిధంగా డిఎస్సి విద్యార్థులు చెప్పేది ఏంటంటే మీరు జ్ఞానం వరకే పరిమితం కావద్దు, నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని అనేక రకాలుగా ఉదాహరణలతోని ప్రీవియస్గా ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేటువంటి వాటిని ఆధారం చేసుకొని సమగ్రంగా అవగాహన చేసుకుంటే సబ్జెక్ట్ని ఏ విధంగా అప్లికేషన్ టైప్లో ఇచ్చినా కూడా రాసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, కేవలం జ్ఞానానికే పరిమితం కావద్దు, సబ్జెక్ట్ని సమగ్రంగా అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకోవాలంటే మరలా మరలా మీరు సబ్జెక్ట్ని చదవటం, అదేవిధంగా దాంట్లో నుండి మీరే ప్రశ్నలు తయారు చేసుకోవటం, ఈ విధంగా గనక వెళ్తే తప్పనిసరిగా రాబోయే ఎందుకంటే రాబోయే అని ఎందుకంటున్నంటే సరే తెలంగాణలో ఇంకా ఎప్పుడు పడుతుంది అనేటువంటిది లేదు, కానీ ఏపీలో వరకు అతి త్వరలో ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ టెట్ నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం అనేది ఉంది. అదేవిధంగా అది అయిపోగానే డిఎస్సి కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మరి ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ని మనం విశ్లేషణ చేసుకుంటే ఉదాహరణకి సీటెట్, మరి సీటెట్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ సరే పోస్ట్ పోన్ అయింది. సీటెట్లో కూడా సైకాలజీ ముఖ్యంగా పెడగాజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా టెట్ పేపర్ వన్ మరియు పేపర్ టూ కానీ అదేవిధంగా డిఎస్సి పరంగా కూడా మనం విశ్లేషణ చేసుకుంటే డిఎస్సిలో కూడా ముఖ్యంగా ఏపీలో డిఎస్సిలో కూడా ఒక 3 యూనిట్లు మరలా ఇవ్వటం జరుగుతుంది. అంటే టెట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ అవుతాం మొత్తం కాన్సెప్ట్స్ని, అదేవిధంగా డిఎస్సిలో కూడా ఒక 3 టాపిక్స్ని మనం దాంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు క్షుణ్ణంగా సమగ్రంగా అవగాహన చేసుకుంటూ చదివితే తప్పనిసరిగా టెట్ మరియు డిఎస్సిలో రెండింటిలో కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ శిశు వికాసము అధ్యాపన శాస్త్రం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటున్నాం. మరి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో అసలు ఏమేం టాపిక్స్ ఉంటాయంటే మనకు సిలబస్ ప్రకారం ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీని 3 పార్ట్స్గా డివైడ్ చేయటం జరిగింది. ఏంటండి 3 పార్ట్స్గా డివైడ్ చేయటం జరిగింది, అవేంటి అంటే 1 శిశు వికాసము, 2 అభ్యసనం మీద అవగాహన, 3 అధ్యాపన శాస్త్రము లేదా పెడగాజీ లేదా పెడగాగి అనేటువంటిది ఇట్లా 3 టాపిక్స్గా డివైడ్ చేయటం జరిగింది. దీంట్లో ముందుగా శిశు వికాసము ఏంటిదండి, శిశు వికాసము. మరి శిశు వికాసంలో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయని మనం చూస్తే 1 పెరుగుదల వికాసము పరిణతి. పెరుగుదల అంటే ఏంటి, వికాసము అంటే ఏంటి, అదేవిధంగా పరిణతి గ్రోత్ డెవలప్మెంటు, అదేవిధంగా మెచ్యురేషన్ మరి పరిణతి. మరి ఈ 3 ఉన్నటువంటి సంబంధం ఏంటి, పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పులకు సంబంధించింది, వికాసం అనేది గుణాత్మక మార్పులకు సంబంధించింది, పరిణతి అనేది పుట్టిన తర్వాత వ్యక్తిలో వచ్చేటువంటి మార్పులకు సంబంధించింది. పరిణతి అంటే
ఈ పెరుగుదల వికాసము మరియు పరిణతికి సంబంధించి వీటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి, అదే విధంగా పెరుగుదల వికాసానికి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటి అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ చాలా చాలా ముఖ్యమైనటువంటిది వికాస నియమాలు విద్యా అంతర్భావాలు. అంటే మనకి వికాస నియమాలు ఏమేమి ఉన్నాయి, వీటిని మనం విద్యాపరంగా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవచ్చు, అంటే వికాసం అనేది సులభం నుండి కఠినము, అదేవిధంగా వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు, రెండు నిర్దిష్టమైన దశల్లో జరుగుతుంది, అనువంశికత పరిసరాల ప్రభావం ఉంటుంది, ఇట్లా ఏవైతే మనం వికాస నియమాలు తెలుసుకుంటామో ఈ వికాస నియమాలను విద్యలో అంతర్భాగంగా మనం అప్లికేషన్ చేసుకుంటూ చదివితే ఎగ్జామ్లో సులభంగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వివిధ దశల్లో వికాసం. మరి వివిధ దశల్లో వికాసం ఏంటంటే ముఖ్యంగా మానవ వికాసాన్ని రెండు దశలుగా చెప్పుకోవచ్చు, జనన పూర్వము జననాంతరం. జనన పూర్వం అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ 9 నెలల కాలంలో ఉన్నటువంటి దశలు, అదేవిధంగా పుట్టిన తర్వాత మనకు ఉండేటువంటి దశల గురించి చెప్పుకోవాలి. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి దశలు ఎన్ని అంటే 4 దశలు మాత్రమే, మరి ఆ 4 దశల గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఎలిజబెత్ తర్లాక్ చెప్పినటువంటి 10 వికాస దశలు ఏవైతే ఉన్నాయో ఆ 10 వికాస దశల గురించి మనం దీంట్లో తెలుసుకుంటాం. దీంతోపాటు మనం ఏ ఏ దశలో ఏ విధమైనటువంటి మార్పులు శిశువులో రావటానికి అవకాశం ఉంది, కాబట్టి మనం శారీరక వికాసం కానీ మానసిక వికాసము, భాషా వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసము, ఇట్లా అనేక రకాల వికాసాలు ఏ దశల్లో ఏ విధంగా మార్పులు జరగటానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఇట్లా వివిధ దశల్లో శిశువులో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి, ఏ విధంగా వికాసం అనేది సంభవిస్తుంది అనేటువంటిది మనం ఈ టాపిక్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ వికాసంపై అవగాహన అని, మరి వికాసాన్ని గురించి అవగాహన చేసుకోవటానికి కొంతమంది మనోవిజ్ఞానవేత్తలు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది, వాటి గురించి వాటి మీద ఎక్కువ ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి జీన్ పియాజే చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటండి, సంజ్ఞానాత్మక సిద్ధాంతం. మరి సంజ్ఞానాత్మక సిద్ధాంతం మీద సీటెట్లో 4-5 బిట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి ఈ జీన్ పియాజే చెప్పినటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది చదువుకోవాలి. అదేవిధంగా కోల్బర్గ్ చెప్పినటువంటి మోరల్ డెవలప్మెంట్, అంటే పిల్లవాడిలో నైతికత అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మరి ఏ దశల్లో ఏ విధంగా నైతిక వికాసం అనేది ఉంటుంది అనేటువంటిది కోల్బర్గ్ చెప్పినటువంటి మోరల్ డెవలప్మెంట్. అదేవిధంగా చోమ్స్కీ చెప్పినటువంటి, నోమ్ అవారం చోమ్స్కీ భాషా వికాసం మీద పరిశోధన చేశాడు, ఆ భాషా వికాసం మీద పరిశోధన చేసి భాషా వికాస సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ లాంగ్వేజ్ థియరీ గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. పిల్లవాడు పుట్టుకతోనే భాషను నేర్చుకునేటువంటి ఆర్జించుకునే సామర్థ్యం ఉంటుందా లేదా పుట్టిన తర్వాత నేర్చుకుంటాడా అనే దాని ఆధారంగా చెప్పినటువంటి సిద్ధాంతమే చోమ్స్కీ సిద్ధాంతం. అదేవిధంగా కార్ల్ రోజర్స్ ఇతను ఆత్మభావన సిద్ధాంతం గురించి చెప్పాడు. మరి ఆత్మభావన సిద్ధాంతంలో నేను నాది అనేటువంటి భావనలు ఏంటి, మరి వ్యక్తిలో ఎలాంటి ఆత్మభావన అనేది అభివృద్ధి చెందుతుంది మరి అనేది కార్ల్ రోజర్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి చెప్పాడు. ఈ మనోసాంఘిక వికాసంలో 8 దశలు ఉంటాయి, ఏ దశల్లో ఏ విధంగా మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి, ఆ సాంఘిక క్లిష్ట పరిస్థితుల్ని ఏ విధంగా పిల్లవాడు దాటుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటిది మనం ఎరిక్ ఎరిక్సన్ చెప్పినటువంటి థీరీస్. ఇట్లా మనం వికాసము అవగాహనకు సంబంధించి ఈ థీరీస్ అన్నీ కూడా నేర్చుకుంటే దాదాపుగా 4-5 బిట్లు ఈ థీరీస్ మీద అడిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్. మరి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, అంటే ఒక పిల్లవాడికి ఇంకొక పిల్లవాడికి, ఒక పిల్లవాడిలో వివిధ సందర్భాల్లో మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయి. మరి ఏ ఏ అంశాలలో వైయక్తిక భేదాలు కనిపిస్తాయి, మరి ఏ ఏ అంశాల్లో వైయక్తిక భేదాలు కనిపిస్తాయి అంటే
మనకు ప్రజ్ఞాపరంగా కాబట్టి మనం ప్రజ్ఞ గురించి తెలుసుకోవాలి ప్రజ్ఞా పరీక్షలు గాని అదే విధంగా ప్రజ్ఞా సిద్ధాంతాలు గాని ఇవన్నీ కూడా మనం ప్రజ్ఞ సంబంధించిన టాపిక్లు తెలుసుకుంటాం చాలా చాలా ముఖ్యమైనది అదే విధంగా సహజ సామర్థ్యాలు దీన్నే మనం ఏమంటామంటే యాప్టిట్యూడ్స్ అంటాం ఈ యాప్టిట్యూడ్స్ అంటే ఏంటి సహజ సామర్థ్య పరీక్షలు ఏంటి అనేటువంటిది మనం ఈ టాపిక్ లో తెలుసుకుంటాం అదే విధంగా యాటిట్యూడ్స్ అంటే వైఖరులు అదే విధంగా అభిరుచులు అదే విధంగా ఆలోచన ఇవన్నీ కూడా మనం ఈ వైయక్తిక భేదాలు అనేటువంటి టాపిక్ లో తెలుసుకోవడం జరుగుతుంది ఇది కూడా మనకు 5 నుండి 6 మార్కులు రావడానికి ఈ టాపిక్ లో నుండి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మూర్తిమత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ కు సంబంధించి అంటే అసలు పర్సనాలిటీ అంటే ఏంటి అంటే పర్సనాలిటీ అంటే కేవలం ఫిజికల్ అపియరెన్స్ మాత్రమే కాదు వ్యక్తిలో ఉన్నటువంటి అన్ని లక్షణాల సమగ్ర స్వరూపాన్నే మనం ఏమని చెప్పొచ్చండి మూర్తిమత్వ వికాసము అంటాము కాబట్టి మూర్తిమత్వ వికాసము అంటే ఏంటి మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏంటి మూర్తిమత్వ సిద్ధాంతాలు వ్యక్తిలో ఉండేటువంటి రూపురేఖలను అనుసరించి అంటే ఉదాహరణకి లావుగా ఉన్నటువంటి వాళ్ళు గాని సన్నగా ఉన్నటువంటి వాళ్ళు పొడవుగా ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా వ్యక్తిలో ఉండేటువంటి వివిధ రకాల శ్రావకాలను ఆధారంగా చేసుకొని కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఈ సిద్ధాంతాలు చెప్పడం జరిగింది ఆ మూర్తిమత్వ సిద్ధాంతాలు ఏంటి అదే విధంగా మూర్తిమత్వాన్ని అంచనా వేయటం అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఈ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీలో ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఉంటాయి నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఉంటాయి మరి ప్రొజెక్టివ్ టెక్నిక్స్ లో చాలా ముఖ్యమైనవి ఏంటి అంటే రోసాక్ ఇంక్బ్లాట్ టెస్ట్ అదే విధంగా థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అదే విధంగా చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ ఈ టెస్ట్లన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనవి కాబట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పద్ధతులు కూడా మనం దీంట్లో తెలుసుకోవడం జరుగుతుంది అదే విధంగా సర్దుబాటు అంటే ఏంటి మానసిక ఆరోగ్యం అంటే మాన విషమయోజనం అనగానేమి అదేవిధంగా ముఖ్యంగా రక్షక తంత్రాలు ఈ రక్షక తంత్రాల్లో ఒక మార్కు తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా మూర్తిమత్వ వికాసంలో ఈ అన్ని అంశాలను మనం సమగ్రంగా చదువుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా శిశు వికాస అవగాహన పద్ధతులు అంటే శిశువును అవగాహన చేసుకోవడానికి మనకు కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి అవేంటి పరిశీలన పద్ధతి అంతా పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి కేస్ స్టడీ మెథడ్ అంటాం కాబట్టి అది తర్వాత మనకు దైర్ఘ్య అనుదైర్ఘ్య పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఈ శిశు వికాస అవగాహన పద్ధతుల్లో నేర్చుకోవటం జరుగుతుంది ఇట్లా మనకు మొదటి యూనిట్ ఏదైతే ఇచ్చాడో టెట్ సిలబస్ పరంగా ఈ అంశాలన్నిటిని కూడా మనం సమగ్రంగా మనం వివిధ రకాల పుస్తకాలను మనం దగ్గర పెట్టుకొని మంచి జ్ఞానాన్ని పొంది దాన్ని అవగాహన చేసుకుంటే ఎలాంటి అప్లికేషన్ ఇచ్చినా కూడా మనం రాసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు కోచింగ్ లోనో లేకపోతే పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలకే పరిమితం కాకుండా మీరు చదివేటప్పుడు సమగ్ర ఏం చేస్తారు మీరే కొన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ప్రిపేర్ చేసుకోవాలి అదే విధంగా ప్రీవియస్ గా ఏ విధంగా అడిగాడు ఎట్లా అప్లికేషన్ అడిగాడు ఎక్కడ అడిగాడు అప్లికేషన్ మనం చెప్పాము 3-4 క్వశ్చన్స్ అప్లికేషన్ టైప్లు ఉంటాయి అవి కూడా ఏ టాపిక్స్ నుండి అడిగాడు మళ్ళా ఎట్లా అడగటానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అంశాలను గనక మనం దృష్టిలో ఉంచుకుంటే తప్పనిసరిగా మంచి స్కోర్ చేయొచ్చు నెక్స్ట్ రెండోది అభ్యసనము మరియు అవగాహన అభ్యసనం అంటే ఏంటి ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి మరి ఆ లక్షణాలతోనే జీవితాంతం బతకాలంటే కష్టం ఏం చేయాలి మరికొన్ని ఇతర లక్షణాలను ఆర్జించుకోవాలి ఈ విధంగా ఇతర లక్షణాలను ఆర్జించుకునేటువంటి ప్రక్రియనే మనం ఏమంటామండి అభ్యసనము అంటాము మరి ఈ అభ్యసనం అంటే ఏంటి అభ్యసనానికి సంబంధించినటువంటి వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు ఏంటి మరి నెక్స్ట్ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి అంటే ఒక పిల్లవాడు అభ్యసనం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి కారకాలు పిల్లవాడి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యసనాన్ని ఏ ఏ కారకాలు ప్రభావితం చేస్తాయి
నెక్స్ట్ చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్ ఏదంటే అభ్యసన సిద్ధాంతాలు. కాబట్టి ఈ అభ్యసన సిద్ధాంతాల్లో పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కానీ, అదేవిధంగా స్కిన్నర్ చెప్పిన కార్యసాధక నిబంధనం, తారండైక్ చెప్పినటువంటి యత్నదోష అభ్యసన సిద్ధాంతం, అదేవిధంగా మనకు వైగాడ్స్కి నిర్మాణాత్మక సిద్ధాంతం, బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం, అదేవిధంగా అంతర్దృష్టి అభ్యసన, గెస్టాల్ట్వాదులు చెప్పినటువంటి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఇట్లా మనం ఈ సిద్ధాంతాలన్నింటిని కూడా దాంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలన్నింటిని కూడా మనం అవగాహన చేసుకుంటే తప్పనిసరిగా దీంట్లో అప్లికేషన్ కూడా ఒకటి రెండు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మంచిగా మనం అవగాహన చేసుకుంటే తప్పనిసరిగా మంచి స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రేరణ అంటే ఏంటి, ప్రేరణ రకాలేంటి. ఆల్ పవర్స్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే సమస్త శక్తి మీలోనే ఉంది, మీరు ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. ఇదేంటంటే ఎక్స్టర్నల్ మోటివేషన్. కాబట్టి నేను కూడా చెప్తాం, మీరు సమగ్రంగా అవగాహన చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఈసారి 30-30 మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా ప్రతి పుస్తకాన్ని మనం అప్లికేషన్ టైప్లో మంచిగా సమగ్రంగా అవగాహన చేసుకుంటూ చదవండి అని చెప్తున్నాం. ఇది ఎక్స్టర్నల్ మోటివేషన్. మీకు మీరే ఈసారి ఖచ్చితంగా డిఎస్సి సాధించాలి, ఇది ఇంటర్నల్ మోటివేషన్. ఈ ప్రేరణ అంటే ఏంటి, ప్రేరణ రకాలేంటి, అంతర్గత ప్రేరణ అంటే, బహిర్గత ప్రేరణ అంటే, ఏదైనా సాధించాలనేటువంటి ప్రేరణతో చదువుతామని సాధన ప్రేరణ అంటాం, అదేంటి అనేటువంటిది తెలుసుకోవాలి. అదేవిధంగా స్మృతి, నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగా లేదా గతంలో నేర్చుకున్న విషయాలను మనం గుర్తుంచుకుంటే స్మృతి అంటాము, లేదా మర్చిపోతే విస్మృతి అంటాం. మరి స్మృతి అంటే ఏంటి, స్మృతి అంశాలేంటి, స్మృతిని పెంపొందించేటువంటి పద్ధతులేంటి, విస్మృతి అంటే ఏంటి, విస్మృతి కలగటానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ స్మృతి మరియు విస్మృతి అనేటువంటి టాపిక్లో తెలుసుకుంటాం. మరి నెక్స్ట్ అభ్యసన బదలాయింపు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అంటే నేర్చుకున్నటువంటి దానిని ఏ విధంగా బదలాయించవచ్చు అనేటువంటిదే అభ్యసన బదలాయింపు అని చెప్పుకుంటాను. ఇట్లా మనకు రెండవ యూనిట్లో కంప్లీట్గా అభ్యసనానికి సంబంధించి ఉంది. అభ్యసనం అంటే ఏంటి, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలేంటి, అభ్యసన సిద్ధాంతాలు ఏంటి, ప్రేరణ, స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపు. కాబట్టి ఇక్కడ తక్కువ టాపిక్స్ ఉంటాయి, కానీ ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మూడవది అధ్యాపన శాస్త్రము. మరి అసలు చైల్డ్ డెవలప్మెంట్ ఈ పెడగాజీ ఎందుకు పెట్టాడు అంటే, మనం చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి, శిశు వికాసానికి సంబంధించి, శిశువు యొక్క పెరుగుదల వికాసం ఎలా ఉంటుంది, శిశువులో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏంటి, అదేవిధంగా శిశు యొక్క పర్సనాలిటీని ప్రభావితం చేసే ఏంటి, మరి శిశువుల అభ్యసనం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలు నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలండి అంటే, పిల్లవాడు పాఠశాలకు వెళ్తాడు, మరి పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే, శిశువు యొక్క ఈ అంశాలన్నింటిని కూడా ఆధారం చేసుకొని బోధించాలి. మరి సరైన విధంగా బోధించినప్పుడు మాత్రమే అభ్యసనం బాగా జరిగే అవకాశం ఉంటుంది. మరి సరైన విధంగా బోధించాలి అంటే శిశువు యొక్క పెరుగుదల వికాసం గురించి ఉపాధ్యాయుడికి అవగాహన ఉండాలి. కాబట్టి ఈ శిశు వికాసానికి సంబంధించిన ఈ అంశాలు తెలుసుకున్న తర్వాత మనం పిల్లవాడికి ఏ విధంగా బోధిస్తే అవగాహన అవుతుంది, అదే మనం ఇక్కడ అధ్యాపన శాస్త్రం లేదా పెడగాజీగా చెప్తాము. మరి పెడగాజీ ఏంటంటే, మనకు దాదాపుగా 6-8 మార్క్స్ వస్తాయి, కానీ మార్కుల పరంగా తక్కువ ఉన్నప్పటికీ సిలబస్ కూడా ఎక్కువగా ఉంది. వాటిలో మనం ఏ విధంగా చదివితే సింపుల్గా చదవటానికి అవకాశం ఉంటుంది అనేది నేను ఒక ఆర్డర్లో చెప్తాను, చూద్దాం. మరి దీంట్లో ఫస్ట్ది ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య, రెండోది మార్గదర్శకత్వం అంటే ఏంటి, మంత్రణం అంటే ఏంటి, నెక్స్ట్ మూడోది తరగతి గది నిర్వహణ నాయకత్వం, నాలుగు బ్రూనర్ బోధనా సిద్ధాంతం. ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో వాస్తవంగా ఇవి కూడా సైకలాజికల్ కాన్సెప్ట్సే, అంటే సైకాలజీకి సంబంధించినవి. మనం సైకాలజీలో బీఈడి డిఈడి విద్యార్థులు, ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే ఎవరు, అదేవిధంగా ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు సంబంధించి
ఆ పిల్లలకు సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనకు దీంట్లో తెలుసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మార్గదర్శకత్వ మంత్రణం కూడా సైకాలజీలో భాగంగానే మనం బిఏ డిఏడీలు తెలుసుకున్నాం. అదే విధంగా నాయకత్వం అంటే ఏంటి, నాయకత్వ రకాలు, అదే విధంగా మనకు బ్రూనర్ బోధనా సిద్ధాంతం, ఇవి కంప్లీట్గా సైకాలజీకి సంబంధించినవి కాబట్టి వీటి గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ ఈ మూడు కూడా బాలల హక్కులు, ఎన్సిఎఫ్, విద్యా హక్కు చట్టం, ఈ మూడు కూడా దేనికి సంబంధించినవి అంటే మీరు కాబోయేటువంటి ఉపాధ్యాయులుగా బాలల హక్కులేంటి, అదేవిధంగా బాలల హక్కులకు సంబంధించి సిఆర్సి అనేది ఏం చెప్తుంది, అదేవిధంగా భారతదేశంలో ఎన్సిపిసిఆర్ ఏం చెప్తుంది అనేటువంటిది బాలల హక్కుల గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఏ ఏ అంశాలు చెప్పారేంటి అనేది ఎన్సిఎఫ్ 2005లో తెలుసుకుంటారు. నెక్స్ట్ విద్యాకు చట్టం, విద్యాకు చట్టం అనేది ప్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్తాము, మరి అది ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటి అనేది దీంట్లో తెలుసుకుంటాం. కాబట్టి ఈ మూడు టాపిక్స్ అనేవి ఏ ఉపాధ్యాయుడైనా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. మరి రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా పెడగాజీకి సంబంధించినవి. ఏంటి అవి, బోధన, అభ్యాసకుడు, అభ్యాసనతో సంబంధం ఏ విధంగా ఉంది అంటే అభ్యాసకుడికి బోధనకి అభ్యాసనంతో ఏ విధమైనటువంటి సంబంధం ఉంది అనేది తెలుసుకుంటాం. అదేవిధంగా బోధనా సూత్రాలు అంటే బోధించేటప్పుడు ఏ సూత్రాలకు అనుగుణంగా బోధించాలి, అదేవిధంగా బోధనా విధానాలు ఏకకేంద్రం, అదేవిధంగా ద్వికేంద్ర, త్రిధ్రువ ప్రక్రియ అని మూడు విధానాలుగా మనం చెప్తాము. అదేవిధంగా బోధనా స్థాయిలు ఏంటి అనేటువంటిది కూడా మనం తెలుసుకుంటాం. మరి వీటి బోధనా సూత్రాల గురించి తెలుసుకున్న తర్వాత అంటే ఒక ఆర్డర్లో మనం దీన్ని ప్రిపేర్ కావాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం చెప్పిన ఈ సైకాలజీకి సంబంధించినవి, ఇవి జనరల్ టాపిక్స్, ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒక డిపెండ్ అయి ఉన్న సబ్జెక్టులు. బోధన, అభ్యాసకుడు అభ్యాసంతో సంబంధం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం తెలుసుకున్నాం, బోధనా సూత్రాలు, విధానాల స్థాయిలు. మరి బోధనా సూత్రాలు ఏంటంటే సింపుల్ టు కాంప్లెక్స్ అంటాం, మూర్తం నుండి అమూర్తం అంటాం. దీన్ని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే బ్లూమ్స్ వర్గీకరణ గురించి తెలుసుకోవాలి. బ్లూమ్స్ వర్గీకరణ ఎందుకంటే ప్లాన్స్ రాయడానికి మనం తరగతి గదిలో విద్యార్థికి సరైన విధంగా పాఠ్యాంశాన్ని అందించాలంటే మనకు బ్లూమ్స్ వర్గీకరణ ఆధారమవుతుంది. కాబట్టి బోధనా లక్ష్యాలు ఏంటి, బ్లూమ్స్ ఏ విధంగా వర్గీకరించాడు అనేది తెలుసుకోండి, అంటే ఆ విధంగా చదవాలి మనం. నెక్స్ట్ బ్లూమ్స్ వర్గీకరణ తెలుసుకున్నాక దాని ఆధారంగా ఏం తయారు చేసుకోవాలండి అంటే బోధనా ప్రణాళికలు తయారు చేసుకోవాలి. మరి బోధనా ప్రణాళికలు ఏంటి అంటే వార్షిక పథకం కానీ, యూనిట్ పథకం కానీ, అదేవిధంగా పీరియడ్ పథకం కానీ మనం తయారు చేసుకోవాలి. ఓకే, బోధనా ప్రణాళికలు తయారు చేసుకున్నాం. తయారు చేసుకున్నాక ప్రణాళికలు ఏం చేయాలండి, తరగతి గదిలోకి వెళ్ళి బోధించాలి. ఆ బోధించడానికి మనకు బోధనా పద్ధతులు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు సరైన బోధనా పద్ధతిని ఉపయోగించడం అనేది తప్పనిసరి. నెక్స్ట్ బోధనా పద్ధతులతో పాటు ఏం ఉపయోగించుకుంటాడు, పిల్లవాళ్ళు మంచి అభ్యాసన అనుభవాలు కల్పించాలంటే అందుబాటులో ఉన్న అభ్యాసన వనరులను ఉపయోగిస్తాడు. అభ్యాసన వనరులను ఉపయోగించడం అనేది ఉపాధ్యాయుడి యొక్క బోధనా సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈ బోధనా సామర్థ్యాల ద్వారా ఉపాధ్యాయుడు మంచిగా ప్రజెంటేషన్ చేసిన తర్వాత తను అనుకున్న లక్ష్యాలు నెరవేర్నాయా లేదా తెలియాలంటే మూల్యాంకనం జరగాలి. ఈ మూల్యాంకనం అంటే ఏంటి, మూల్యాంకనం యొక్క రకాలు ఏంటి, అదేవిధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి, మరి నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిరంతరం సమగ్ర మూల్యాంకనం ఇవేంటి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ పెడగాజీకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది సైకాలజీ ఆస్పెక్ట్లో చదవండి, ఇది జనరల్ ఆస్పెక్ట్లో అయిందా ప్రతి ఉపాధ్యాయుడికి తెలియాల్సింది, ఇది కంప్లీట్గా పెడగాజీ. మరి ఇక్కడ చదువుకుంటే ఏంటంటే మీరు ఆల్రెడీ మెథడాలజీ పరిజ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి మీరు సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఆ పరిజ్ఞానం కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇది అధ్యాపన శాస్త్రానికి సంబంధించి ఇట్లా ఈ శిశు వికాసము మరియు పెడగాజీకి సంబంధించి 30 మార్కులకి ఈ విధంగా సిలబస్ అనేది ఉంటుంది. జనరల్గా దీంట్లో నుండి 10 బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీని మీద అభ్యాసం అవగాహనకు సంబంధించి ఇక్కడ కూడా 10-12 బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అధ్యాపన శాస్త్రంలో ఒక 8 బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది.
ఉంటుంది. ఇట్లా మనం సిలబస్ని మంచిగా ప్లాన్ చేసుకొని ఒక ఆర్డర్లో గనుక చదువుకుంటే తప్పనిసరిగా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. 2013-14 సంబంధించి తెలుగు అకాడమీ సైకాలజీ పుస్తకాలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పుస్తకాలు